ఆయన ఆస్థానంలో ఉంటే అదొక యూనివర్సిటీలోనూ ఉన్నట్టే ఉంటుందండి. అది అతిశయోక్తి కాదు, అది అక్షర సత్యం. నా గురుదేవులు దాసరి నారాయణరావు గారి గురించి నాలుగే నాలుగు మొక్కలు చెప్తా, ఎక్కువ చెప్పనండి. అవును, ఆయన ఆస్థానం ఓ గురుకులం. ఆయన ఓ సినీ ఎన్సైక్లోపీడియా, అందులో ఒక ప్రతి విషయంపై వివరణ ఉంది. ఆయన ఆస్థానం ఓ పుష్పక విమానం, అందులో ప్రతి ఒక్కరికి స్థానం చోటు ఉంటుంది. ఆయన ఇంటి కాలింగ్ బెల్ ఓ ధర్మ గంట, ప్రతి వారికి న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఆయన హృదయం ఓ దేవాలయం, ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉంటాయి. శిఖరాయమైన స్థాయి ఉన్న మా దర్శకులు, నటులు, రచయితలు, వీళ్ళందరితో తనకున్న అనుబంధాన్ని ప్రమోద్ కుమారు అద్భుతంగా ఆవిష్కరించాడు. అక్షరం నిజంగా నేను మొత్తం పుస్తకం చదివాను సార్ రెండు రోజుల్లో. ప్రమోద్ కుమారు ఓ జర్నలిస్టుగాను ఒక ఆత్మీయుడిగాను తెలుసు, కానీ ఇంత భావధార ఉన్న రచయితగా ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ప్రతి అక్షరం అంటే దాదాపు 20 ఏళ్ల పాటు రాసేటే పుస్తకం అనిపించింది. ఎంత అదర్వైజ్ అంత సున్నితమైన నాజూక్తనం ఉంది ప్రతి అక్షరం. అందులో కొన్ని అతిశయోక్తులు ఉన్నాయి, సహజం. ఎందుకంటే ఒక వ్యక్తిని పొగుడుతున్నప్పుడు అతను నెగిటివ్ షేడ్స్ కాకుండా పాజిటివ్ ఎలిమెంట్సే ఎలివేట్ చేస్తాం. నేను 12 బస్సు ఎక్కాను, డ్రైవర్ బండి స్టార్ట్ చేశారు, అంకుల్ నాతో మాట్లాడటం మొదలెట్టారండి. జీవితంలో చదువు, చదువు యొక్క ప్రాముఖ్యత, దాన్ని జీవితం మీద దాని ప్రభావం అనే ఇష్యూ మీద బస్సు మైలాపూర్ చేరే వరకు కూడా ఇంకా ఏ టాపిక్ లేదండి, ఇదే మాట్లాడారు. వాస్తవంగా చెప్తున్నాను నేను. చేసిన తర్వాత ఆయన ఎలా మాట్లాడారో నాకు ప్రత్యక్షం మీకు నేను చెప్పలేను, కానీ నన్ను మటుకు బ్రెయిన్ వాష్ చేశారండి, మెసరైజ్ చేశారు, అంతా చేశారు. ప్రమోద్ కుమార్ గారి తెర వెనుక తెలుగు సినిమాను ఆస్వాదించడానికి వచ్చిన మీ అందరికీ, పత్రికా సోదరులకి, మీడియా అందరి నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రమోద్ కొన్ని అసత్యాలు మాట్లాడాడు, వినాలి. నేను ప్రమోదను ఎందుకంటానంటే అన్నయ్య అని పిలిచేవాడిని. ఇప్పుడు ప్రమోదన్ అంటే సహజంగా ఒకసారి అప్పుడప్పుడు అంటూ ఉంటాను. 1975 నేను 74 దీర్ఘ ఇది గోపాలకృష్ణ గారు కథానాయకుడు సినిమా తీసిన గోపాలకృష్ణ గారి కథానాయకుడు సినిమాలో దీర్ఘ సుమంగళి పనిచేస్తున్న రోజుల్లో నెలకు 300 రూపాయల జీతం. అక్కడి నుంచి ఒకరోజు రాత్రి పడప అనే ఒక టౌన్, అంటే అక్కడికి ఎంత దూరం తెలియదు కానీ 20 కిలోమీటర్లు, అక్కడికి ఈవినింగ్ వెళదాం, అక్కడ సోలో డిస్కషన్ చేద్దాం అన్నారు గోపాలకృష్ణ గారు. హేమామృతరావు గారు దాని దర్శకులు, మంచి దర్శకులు. నేను అక్కడికి వెళ్ళాం. వెళితే తీరా తెలిసింది ఏంటంటే వారు అక్కడ ఉన్నారు, పొలం తీసుకొని అక్కడ. అది మొట్టమొదటి పరిచయం. నాకు కట్టుకోవడానికి లుంగి కూడా లేదు, ఉన్నది రెండు డ్రెస్సులు. అక్కడికి వెళ్ళిన వెంటనే గోపాలకృష్ణ గారు వాళ్ళకి ఏమన్నా రాత్రికి పంచిగానే ఏదైనా ఉంటే పడపలికి వెళ్ళి రాత్రి ఒక దుకాణం వ్యక్తిని లేపి ఒక లుంగి గురించిన, నాకు ఫస్ట్ లుంగి గురించిన మొట్టమొదటి వ్యక్తి ప్రమోద్ కుమార్. ఈ రోజున 21 తెలుగు సినిమా పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. తెర మీద వినోదాన్ని చూసి మైమర్చిపోయే సగటు ప్రేక్షకుడికి తెర వెనుక జరిగే చిత్ర విచిత్రాలను గుదిగుచ్చి ఒకచోట పరిచిపెట్టి సమగ్ర స్వరూపమే ఈ తెర వెనుక తెలుగు సినిమా పుస్తకం. పబ్లిసిటీ ఇన్ఛార్జిగా సుమారు 3 దశాబ్దాల అనుభవం ఉన్న ప్రమోద్ కుమార్ గారు తాను చవి చూసిన తీపి అనుభవాల్ని, బాధించిన చేదు అనుభవాల్ని, పొందిన అభినందనల్ని మనసు విప్పి ప్రతి పేజీలోనూ పరిచిపెట్టిన విధానం పాఠకుల్ని ముగ్ధులు చేస్తుంది. ఈ మధ్యకాలంలోనే గురువు గారి పుస్తకం ఒకటి ఆవిష్కరించారు, ఈశ్వర్ గారి పుస్తకం, ఇప్పుడు ఈ పుస్తకం. ఇవాళ పొద్దునే ఒక రీసెర్చ్ కాలర్ వస్తే డిస్కషన్ జరుగుతుంది. ప్రపంచంలో ఏ భాషకైనా కానీ చరిత్రని
ఒక పుస్తక రూపంలో రచించారు. ఒక తెలుగుకే చరిత్ర లేకుండా పోయింది. ఎవరైనా సినిమా అంటే, భారతదేశ సినిమా అంటే హిందీ సినిమా అంటారు, సౌత్ ఇండియన్ సినిమా అంటే తమిళ సినిమా అంటారు. ఇవాళ మనకున్న సంస్కృతి కానీ మనకున్న సంస్కారం కానీ, ఇప్పుడే చూసాం మోహన్ బాబు గారు ఆ దంపతుల్ని సత్కరించి వాళ్ళకి పాదవందనం చేశారు. దీన్ని కూడా వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అది వేరే సంగతి. కానీ ఆ సంస్కారం మోహన్ బాబుది, మోహన్ బాబుకు ఉన్న సంస్కారం. అలాగే మా గురువు గారు, ఆయన పుస్తకం ఆవిష్కరణ రోజు రాఘవ గారిని అలాగే సత్కరించి అలాగే నమస్కరించారు. సో ఈ సంస్కారం ఉన్న తెలుగు జాతికి, ఈ సంస్కారం ఉన్న తెలుగు సినిమాకి, సంస్కారం లేని వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి, వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఉన్నవాళ్ళని గురించి కానీ, అలాగే మన చరిత్రను గురించి కానీ పూర్తిగా ఒక ఆర్కేవ్స్లోకి తీసుకురావాలని వందేళ్ళప్పుడు మేము అనుకున్నాం, నేను గురువు గారు అనుకున్నాం, కుదరలేదు. బట్ ఎవరో ఇలా ప్రమోద్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకెవరన్నా కూడా కూర్చుని మొత్తం చరిత్రని, దాంట్లో ఉన్న ఫోటోలు కానీ లేకపోతే ఏదైనా కానీ వాట్ ఎవర్ మెటీరియల్ ఒకటిగా చేయించగలిగితే బాగుంటుంది. తెర వెనుక తెలుగు సినిమా, సోదరుడు రాఘవేంద్రరావు గారు, నా కుటుంబ పెద్ద బిడ్డ మోహన్ బాబు, అలాగే మాతో మాకంటే ముందు పాలకొల రంగస్థలం మీద నాటకాలాడి, మాకంటే కొన్ని సంవత్సరాల ముందు మద్రాసు వచ్చి మేమంతా కలిసి పనిచేసే అవకాశం దొరికిన మా కోసం ఈశ్వర్. ఇందాక రాఘవేంద్రరావు గారు అంటున్నారు, కుంచే కాదు కళాకారుడు కూడా, కళ అని చాలా మంచి స్టేజ్ ఆర్టిస్టు, చాలా మంచి ఆర్టిస్టు. ఆజాద్ ఆర్ట్ థియేటర్స్ అని పాలకొల్లో, అది పినిశెట్టి గారు అల్లరామలింగయ్య గారు వచ్చిన తర్వాత ఆ సంస్థ తర్వాత చాలా సీనియర్ సంస్థ అది, ఆ తర్వాత సంస్థ మాది క్షీరారామ ఆర్ట్ థియేటర్స్. ఇలా పోటీ పడిన నాటకాలు ఆడిన సంవత్సరం మాది. అలాగే భరణి మన కైకాల, నాకు మొదటి నుంచి మద్రాసులో కాలు పెట్టినటి నుంచి ఈరోజు వరకు పాత్రికేయులతో ఎందుకో ఎప్పుడూ చాలా మంచి సంబంధాలే ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరూ నన్ను అభిమానిస్తారు, గౌరవిస్తారు. అలా గౌరవించే వాళ్ళలో ప్రమోద్ ఒకడు అని చెప్పలేను, ముఖ్యుల్లో ఒకడు. ఈ రోజున తెర వెనుక తెలుగు సినిమా అని రాశాడంటే అది తెర వెనుక తెలుగు సినిమా కాదు, నేను చూసిన తెర వెనుక సినిమా కరెక్ట్గా చెప్పాలంటే. అంటే నేను అనే పదం వాడడానికి ధైర్యం చాలి ఉండదు ప్రమోద్కి, అందుకని తెర వెనుక తెలుగు సినిమా అన్నాడు. ఇవాళ ప్రతి ఒక్కరూ పరిశ్రమలో ఉన్న పాత్రికేయ మిత్రులు కానివ్వండి, నటులు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి జీవితంలో 10 సంవత్సరాలు దాటితే చాలా అనుభవాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం, ప్రతి ఒక్కరి అనుభవం ఒక పుస్తకం. అలాగే కొంతమందికి అదృష్టం కలుగుతుంది, ఇండస్ట్రీలో ఉన్న ఇంచుమించు మహానుభావులు, గొప్పవాళ్ళు అందరితోటి పనిచేసే అవకాశం, అదృష్టం అందరికీ దొరకదు, అది కొంతమందికి దొరుకుతుంది.